అత్యంత బడికి ఇప్పుడు అసలు పరీక్ష ఉంది. ఏంటయ్యా అంటే దక్షిణాదులు ఇప్పుడు కర్ణాటక ఓటమి అన్నటువంటి కారణం. క్రిందటిసారి ఒక సింపతి వచ్చింది అక్కడ 2019 ఎన్నికలు. ఏమని అంటే 2018లో 104 సీట్లతో సింగిల్ లార్జెస్ట్గా ఎదిగింది బీజేపీ. అయితే ఓడిపోయినటువంటి కాంగ్రెస్ మరో ఓడిపోయిన పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుంది. అది నచ్చలేదు జనానికి. దాని ఫలితం 2019లో 28 పార్లమెంటు స్థానాలకు కానీ 25 గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఇక్కడ పూర్తి మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అక్కడ సీట్లు కనీసం 10-15 తగ్గుతాయి. అదే సందర్భంలో దక్షిణాది పరంగా చూస్తే ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్, కేరళ వీటన్నిటిలో చూస్తే నామమాత్రం ఉంది. ఇప్పుడు నార్త్ ఇండియాలో సీట్లకి తోడు కొరందరిసారి ఇవే బెనిఫిట్ అయినాయి. ఒక 4 తెలంగాణలో రావడం కానీ ఇక్కడది కానీ సక్సెస్ అయింది బీజేపీ. ఇప్పుడు ఇది ఒక పెద్ద పరీక్ష. రెండవది ఏంటి అంటే ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి కాన్సెప్టులతో అంటే నాయకులు కొట్టుకుని అక్కడ యడ్యూరప్ప బొమ్మాయికి మధ్యన ఘర్షణ వాతావరణం అంటే బయటికి చెప్పకుండా మిగతా వాళ్ళందరినీ దెబ్బ కొట్టడం కోసం యడ్యూరప్ప ఆడిన నాటకంలో బలయ్యారు. ఇట్లాంటి ప్రతి రాష్ట్రంలో కూడా స్వార్థ నాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో భారతీయ జనతా పార్టీ ఎలా సస్టైన్ అవుతుంది? రెండవది సంక్షేమ పథకాలు అన్నటువంటి దాన్ని లైట్ తీసుకుంటూ ఇస్తున్నది బీజేపీ. 5 కిలోల బియ్యం ఫ్రీ కావచ్చు, లేకపోతే రైతులకి 6,000 రూపాయల డబ్బులు కావచ్చు, ఇవన్నీ. కానీ ఒక గ్యాస్ లాంటి వాటితో తలడిల్లుతున్న వాళ్ళు, ఒక పెట్రోల్ డీజిల్ దానితో తలదిల్లుతున్నటువంటి వాళ్ళు బీజేపీని దోషిగా చూస్తున్నారు, నరేంద్ర మోడీని దోషిగా చూస్తున్నారు. వాటిని సరిచేసుకోకపోతే అట్లాగే చివరికి అందరినీ డిజిటల్ వైపుకి మళ్ళించి ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్ల మీద డబ్బులు వసూలు చేస్తున్న బ్యాంకుల్ని కంట్రోల్ చేయకుండా అది రిజర్వ్ బ్యాంకు తప్పని తోసేస్తున్నారు మోడీ సర్కారు. అది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అలాగే డబ్బులు, ఇదివరకటి రోజుల్లో బ్యాంకుల్లో డబ్బులు ఉండే క్యాష్ని విడిగా పెట్టుకునేవాడు. ఇప్పుడు క్యాష్ ఎంత డ్రా చేయాలన్నా సరే, డిపాజిట్ చేయాలన్నా ఇంతెంత కమిషన్లు, వాళ్ళకి బ్యాంక్ కోడికి ఇంతని పెనాల్టీల రూపంలో పే చేయాలి, డ్రా చేసుకోవాలన్న పెనాల్టీల రూపంలో పే చేయాలి. ప్రతి మధ్యతరగతికి మండిపోతుంది, రగిలిపోతుంది. డబ్బులు వేసిన సమస్య, తీసిన సమస్య, ట్రాన్స్ఫర్ చేసిన సమస్య, అంటే నా డబ్బుల మీద నీ పెత్తనం ఏంటి అన్నటువంటి కోపం ఉంది. ఇది సరి చేసుకోకపోతే కనుక నరేంద్ర మోడీ సర్కార్కి రేపు జాతీయ స్థాయిలో కూడా ఎదురుదెబ్బే.